mal, un tiempo. Ni usted entienda solo. Mi galí lo voy a mandar, la verdad. Mira, os dan una ¿Entendí? Ni la usa, la venda de la usa es súper fila que debe. ¿Sí? ఏదో తేడాగా ఉందంటే తెలుసున్నాను కలిసి చెప్పినా కదా సైలెంట్ లో ఉందని సైలెంట్ ఏంది సైలెంట్ ఏంది వచ్చిండా సైంటిస్ట్ ఏంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ అవుతలేవు మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చేది అది కూడా చీకటి అయిపోయిన తర్వాత ఏం బిజీ చెప్పు కలవందుకు బిజా ఎంత బిజా చెప్పు ఉంటాయి కదా ఇంట్లో ఏదో ఒక పనులు ఉంటాయి చేసుకోవాలి రావాలి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఉంటాయంటే నాకు లేవా 100 పనులు నీకు ఒకదానికి ఉన్నాయా ఉంటాయి కానీ నేను కూడా అన్ని చూసుకొని కలవాలి అంటే మాట్లాడాలి అన్న కొంచెం పీస్ఫుల్గా ఉండాలి కదా ఇంకేం చెప్పు ఈరోజు కాలేజ్ పోయినావా లేదు ఎందుకు ఇంట్లో వేరే పని ఉండి అక్కడ వెళ్ళి ఏం పని ఏదో ఒక పని ఉంటుంది కదా బ్యాంకు అది ఇది అని సరే ఇంకేం చాలా రోజుల తర్వాత వచ్చినావు ఇంకేంటి మీరు ఎలా ఉన్నారు నేనైతే మస్తు ఉన్నా అబ్బా నేను మీద కొంచెం బెంగ పడుకుంటా ఇంక తీరేంద్ర అవసలేదు ఫోన్లో అయితే డైలీ మాట్లాడుతున్నాను కానీ కలిసలేవు ఎందుకు అని ఈరోజు వచ్చిన అది కూడా పొద్దు పోయిన తర్వాత వచ్చినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు చెప్పు నాకు ఇప్పుడే టైం దొరికింది మరి నేను ఇప్పుడే వచ్చినా ఒక్క నిమిషం మా అన్న ఫోన్ చేస్తున్నాడు హలో ఏ బయట ఉన్నా ఫ్రెండ్స్ తోటి ఇట్లా వస్తాయి నేను ఇంట్లో నుంచి బయటకు వస్తే కాల్స్ ఇలా వస్తాయి ఏడున్నావు అన్నాడు ఫ్రెండ్స్ తో ఉన్నానని చెప్పినా చెప్పు బయట ఉన్నాను చెప్పు చెప్పినా కదా అదే ఫ్రెండ్స్ తో ఉన్నానని అందుకే నేను ఒక సెకండ్ బయటకు రావాలన్నా భయపడతా ఊరికే కాల్స్ వస్తూనే ఉంటాయి సరే ఇంకా చెప్పు అందుకే నాకు రావాలంటేనే నచ్చదు భయపడతా సరే సరే రేపు రేపు వస్తా మరి మార్నింగ్ పొద్దుగాల సినిమాకి వెళ్దాం ఏదన్నా చోటకి చూద్దాంలే రేపు ఏది వర్క్ లేకపోతే పోదాం నువ్వు ఎప్పుడు ఇట్లా అంటావు నాకు టైం ఉండాలి కదా రావాలి గండన టైం ఇప్పుడు ఇచ్చినట్లా చూద్దాం రేపైతే కాల్ చేయి పక్క వస్తావా మరి అని కాదు ఫోన్ చెయ్యి ఏ విషయం అప్పుడు చెప్తాను నువ్వు ఫోన్లో వస్తా అంటావు తర్వాత మళ్ళీ రావు ఇప్పుడు ఏదో ఆ దేవుడు కరుణించండి ఇప్పుడు ఏమో అందుకోసం వచ్చినావు అంటే నాకు టైం ఉంటే నేను వస్తా టైం లేదు నేను ఎలా వస్తాను ఇప్పుడు ఏదో ఒక టైం క్రియేట్ చేసుకుని రావాలి కదా సరేలే చూద్దామని చెప్తున్నా కదా నువ్వైతే నైట్ కాల్ చేయు తర్వాత ఇంట్లో పొల్యూషన్ చూసి తర్వాత నేను చెప్తా ఏ విషయం ఉంటావా చెప్పు పాప్కార్న్ తింటావా ఏముంది అబ్బా ఊళ్ళు మొత్తం డిస్టర్బ్ చేసినావు అప్ప నుంచి వస్తా వస్తా అని ఇప్పుడు వస్తున్నావు నేనేం డిసప్పాయింట్ చేసినా నాకు టైం కుదిరినప్పుడు వస్తాను నేను అంతే అదే చెప్తున్నాను కదా ఐస్ క్రీమ్ అయినా తినొచ్చు కదా నాకు తినాలనుంటే తినొచ్చు కదా నేను ఒక్కనే ఎట్లా తింటాను నీకు వదిలేసి చెప్పు తినాలనిపిస్తే తినాలి ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నావు అనుకో నన్ను తినిపిస్తామని తినకుండా బేబీ పిండాలి నీ లవ్ చల్ల పిండనే నీ లవ్ చూసి పడిపోయినా కదే ఇంకోసారి అట్లా డబ్బులు చూసి అన్నం చూసే పడతారు ఏదో తేడాగా ఉందండి ఏం చేస్తున్నాడా ఎవరు పైన ఎవరు ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్ అయితే తెలుసున్నాను కలిసి ఏడేం చేస్తారా సార్ మాట్లాడతాను
ఊరికే జస్ట్ కాలేజ్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ అయితే ఎంత క్లోజ్ ఉంటారా కాలేజ్లో నా పక్క బెంచ్ ఫోన్ లేకపోతే ఫోన్ చేస్తే సైలెంట్ లో ఉంది భయ్యా తిను ఇట్లా వెళ్తుంటే మాట్లాడుతున్నావు కదా మధ్యలో మాట్లాడుతున్నావు తను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్తుంటే నేను ఇలా పాడి దగ్గర కూర్చున్నా కొంచెం టైం పాస్ కోసం రెండు సార్లు ఫోన్ చేసిన ఫోన్ లేకపోతే చెప్పినా కదా సైలెంట్ లో ఉందని ఎలాంటి పార్క్ లో రోడ్డు ఫస్ట్ నువ్వు చేయలేపకన్నా తన నా ఫ్రెండ్ అని చెప్తున్నా కదా నీకేం అవసరం గెలిచేసుకో బ్రో కొడతా నలుగురు ముంగడ న్యూసెన్స్ అవుతుంది నేను చెప్పేది నువ్వు ఫస్ట్ న్యూసెన్స్ ఏనా అసలు అనుకో మీ గల్లీలో పోయి మాట్లాడదాం ఇక్కడ వద్దంటున్నాడు మాట్లాడు నువ్వు మంచిగుండదు చేయలేపుతా అర్థమైందా నువ్వు చేయలేపాకు చేయలేపుతే మంచిగుండదు ఏం చేస్తా కామ్గా ఉన్నా నేను కాలర్ వదులు కాలర్ ఇట్లానే పడతా కాలర్ తీసుకొచ్చింది మా చెల్లెకి మళ్ళీ నువ్వు కాలర్ అన్నయ్య కామ్గా ఉంటున్నా తన అన్నయ్య నువ్వు కామ్గా ఉంటున్నా నేను బాధేం చెప్పు నా చెల్లెతో నీకేం పని అర్థమవుతుందా చెప్పేది తన కాలేజ్ ఫ్రెండ్ నేను మొత్తం పూర్తిగా చెప్పిందాక అయిన నువ్వు రియాక్ట్ అవ్వకు అర్థమైందా తను నువ్వు అన్నాని నేను కామ్గా ఉంటున్నాను కాలర్ పట్టుకున్నా నేను కామ్గా ఉన్నా తన ముఖం చూసి అర్థమైందా నువ్వు కాలర్ వదులుకుంటున్నావు మాట్లాడు ఏంది మెంటల్ వా నువ్వు మెంటల్ నా చెల్లిని కొట్టావు కొట్టా అర్థమైతే లేదా ఏంటి అర్థమైతే లేదా అరే బయసుకొచ్చింది నువ్వు మళ్ళీ బార్ దగ్గర ఉన్నా నేను తన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పోతుండే ఇట్లానే పలకరించి మాట్లాడుతున్నా అంతే నువ్వు తెలివిందా నీకు మళ్ళీ తెలియలేదు ఫ్రెండ్ కాలేజ్ ఫ్రెండ్ తన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పోతుంది నువ్వు తప్పుగా అనుకోకు నువ్వు అర్థమైందా నలుగురు ముంగట నీసం చేయకు నువ్వు తన నా ఫ్రెండే కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పి నీకు ఇలా వాళ్ళు అట్లా గురకాయించి చూడకు నువ్వు ఇప్పటిదాకా నువ్వు 4-5 సార్లు కాలర్ పట్టుకున్నా నేను తన ముఖం చూసి వదిలేసినా నేను ఇలావా లేకపోతే కొడుతున్నాయి పక్కనే చూసే సెకండ్ పక్కనే అది కొడుతుండే కొట్టుకుతుంది పక్కన ఇలావా చెప్పినా నీకు అర్థమైతే లేదా పోయి నీ ఫోను మా చెల్లె బ్రో మా చెల్లె మా చెల్లెలతో కూర్చొని మాట్లాడి మళ్ళీ నాకు ఏం తెలియాలంటే నేను ఆడపిల్లలు అంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా నీకు
ఇలాంటి వాడిని ఊరికే వదిలేయకూడదండి. ఫ్రెండ్ అంటే ఎట్లుంటది బ్రో? ఫ్రెండ్ కాదే, ఫ్రెండ్ అయితే మాట్లాడతారా రోడ్ల మీద? నువ్వు మాట్లాడు. నేను మాట్లాడా బ్రో? ఎందుకు మాట్లాడతారు రోడ్ల పైన? ఎందుకు మాట్లాడు ఫ్రెండ్? చూసారు కదా, ఇదంతా ప్రాంక్. ఇది మీకు ఎంటర్టైన్ చేద్దామని ఇన్ని కష్టాలు పడుతున్నాను నేను. తను నా ఫ్రెండ్ రియల్గా వాళ్ళ అన్న వచ్చిండు తనకు తెలియకుండా. అంటే తను నా ఫ్రెండ్, వాళ్ళ అన్నకు కూడా చెప్పలే నేను, తర్వాత చెప్తాది ప్రాంక్ అని. వాళ్ళకు చెప్పి వాళ్ళకు నచ్చితే వీడియో అప్లోడ్ చేస్తా. ఇంకోటి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్. మీ కిరాక్ పాషా.